ఆపద సమయంలో అండగా నిలుస్తున్న ఒకే ఒక నటుడు సోను వలస కార్మికులు గాని రైతు నాగేశ్వరరావు కుటుంబం గాని ఎనభై ఐదేళ్ల బాంబతో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గాని ఇలా ఏదైనా సరే తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై స్పందిస్తూనే ఉన్నాడు సోను అందుకే ఆయన రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని కొనియాడుతున్నారు వాట్సాప్ స్టేటస్లు లు ఫేస్బుక్ వాల్పేపర్లు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ లుగా ఆయన ఫోటోను పెట్టేసుకుంటున్నారు ఇటీవల లాక్డౌన్ వల్ల హైదరాబాద్ లో జాబ్ కోల్పోయి కూరగాయల ఉద్యోగం కోల్పోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదని ఏదో ఒక పని చేసుకుని బతకూచని ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని మిగిల్చాయి ఆ మాటలను విన్న మన వెండితెర పశుపతి ఆమె అరతున్న బట్టి జాబ్ ఇచ్చేశాడు తన ప్రతినిధి ద్వారా జాబ్ ఆఫర్ను ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు తన ప్రతినిధి వచ్చి టెకీ శారదాను ఇంటర్వ్యూ చేశాడని ఆ ఇంటర్వ్యూలో ఆమె పాస్ అవడంతో అక్కడే జాబ్ లెటర్ ఇచ్చేశానని సోషల్ మీడియా ద్వారా సోను సూద్ తెలిపాడు అంతేకాదు సోను సూద్ ఒక యాప్ కూడా క్రియేట్ చేశాడు ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే అన్ని అర్హతలుండి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ యాప్ ద్వారా ఆపన్న హస్తం అందిస్తున్నాడు అయితే ముందుగా పేదవారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని సోనుసూద్ యోజన యోచన చేస్తున్నాడు ఇన్ని సేవలు చేస్తున్న సోనుసూద్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆస్తి అంతా అనేది తెలుసుకునేందుకు ప్రతి ఇండియన్ ప్రయత్నిస్తున్నాడు పంజాబ్ రాష్ట్రంలో సోను పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై ముప్పై తేదీన ఎగువ కుటుంబంలో ఆయన జన్మించారు తండ్రి పేరు శక్తి సాగర్ సూద్ ఈయన వ్యాపారం చేస్తుండేవారు సోను తల్లి పేరు సరోజా ఈమె టీచర్ సోనుకు ఒక సోదరి కూడా ఉంది ఆమె పేరు మౌనిక సూద్ ఈమె సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు సోను సూద్ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ఒక షోరూమ్ లో పనిచేసేవారు బడి నుంచి రాగానే తండ్రి షాప్ లో కూర్చునేవాడు స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఉన్నత విద్య కోసం మహారాష్ట్రకు వెళ్లాడు నాగ్పూర్ లో కాలేజీలో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు పట్టా పుచ్చుకున్నాడు రెండో సంవత్సరం జరుగుతున్న సమయంలో మోడలింగ్ దిశగా అడుగులు వేశాడు సోను సూద్ ఆయన తొలి సంపాదన వాటితో తనకిష్టమైన డెనింగ్ దుస్తులు కొనుక్కున్నాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సోను సూద్ షిఫ్ట్ అయ్యారు స్నేహితులతో కలిసి ఒక చిన్న గదిలో అద్దెకుండేవాడు కొన్నాళ్ళు ఒక ప్రైవేట్ జాబ్ చేశారు ఫీల్డ్ వర్క్ కారణంగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు సోను అప్పట్లో ఆయన జీతం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇక ఆ సమయంలోనే మంత్లీ ట్రైన్ పాస్ తీసుకుని ఖర్చు తగ్గించుకునే మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు అలా ట్రైన్ ప్రయాణంలో ఉండే కష్ట నష్టాల గురించి కూడా అప్పట్లోనే అనుభవంలోకి తెచ్చుకున్నాడు చాలీ చాలని జీతంతో నెట్టుకుంటూ సోను సూద్ మోడలింగ్ కెరీర్ పై దృష్టి పెట్టాడు ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక గ్రాసింగ్ మిస్టర్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత నటుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు ఇక సోను సూద్ది ప్రేమ వివాహం భార్య పేరు సోనాలి సూద్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీరి వివాహం జరిగింది వీరికిద్దరు కుమారులు వారి పేర్లు అయ్యా నిషాన్ కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సోను సూద్ అంతేకాదు మీడియా ముందుకు రావడానికి కూడా పెద్దగా ఇష్టపడేవాడు కాదు ఇక భార్య ఉద్యోగం చేస్తూ భర్త సోను కు అండగా నిలిచారు అయితే ఆమె కూడా ఎప్పుడు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడేవారు కాదు సోను చేస్తున్న దాన ధర్మాలు వెనుక సోనాలు చేస్తున్న పాత్ర కూడా చాలానే ఉంది అంటుంటారు ఇక సోను సూద్ చేసిన తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అరుంధతి జులై ఏరంజన్ లాంటి సినిమాల్లో సోను చేసిన ప్రతి చప్పట్ల మోత మోగింది హిందీలో కూడా సోను సూద్ చాలా సినిమాలు చేశారు అంతేకాదు చైనీస్ చిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టారు రెండు వేల పదహారు సినిమాల్లో శివాజంగ్ అనే ఒక చైనీ సినిమాలో నటించాడు ఇక కుంఫు యోగాలో నటించిన సోను సుద్ కు చైనా యాక్టర్ జాకీ చాంద్ తో మంచి పరిచయం ఏర్పడింది సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లోను సోను సుద్ దూసుకెళ్లారు అంతేకాదు ఆయన తండ్రి శక్తి సాగర్ క్రియేషన్స్ పేరు మీద సినీ నిర్మాణ సంస్థ కూడా పెట్టారు ఇక సోను సుద్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన చాలా మంచి వ్యక్తి ఎలాంటి దురాలవాట్లు లేవు మద్యపానం చేయడు దోమపానానికి చాలా దూరంగా ఉంటారు ఇక కిక్ బాక్సింగ్ అంటే ఆయనకి చాలా ఇష్టం గిటార్ కూడా ప్లే చేస్తూ ఉంటారు ఫిట్నెస్ పై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ క్రమంలో చాలా మ్యాగ్జైన్స్ కి తన షట్లెస్ బాడీని చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక సోను సూద్ కు వినాయకుడు అంటే చాలా ఇష్టం అయితే తన తల్లి చనిపోయిన తర్వాత చాలా కుంగిపోయాడు గత నాలుగేళ్లుగా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఇక సోనుకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఆయన దగ్గర ఫోర్చ్యూ ఆడి క్యూ సెవెన్ లాంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి ఒకసారి సోను సూద్ కారులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం నుంచి త్రుటిలో సోను సూద్ అతని ఫ్రెండ్ స్వల్పకాయలతో బయటపడ్డారు అది సోను సూద్ కు కొత్త లైఫ్ అనే చెప్పాలి ఇక ఇంతలా సాయం చేస్తున్న సోను సూద్ కి ఎంత ఆస్తి ఉంటుందనే అనుమానం అందరిలోనూ మెదులుతుంది అందుకే బాలీవుడ్కి చెందిన ఒక మీడియా సంస్థ దీనిపై అధ్యయనం చేసింది ఆయన ఆస్తుల విలువ నూట ముప్పై ఆరు కోట్లుగా తేల్చింది ఇదంతా ఇరవై ఏళ్ళుగా సినీ పరిశ్రమలో పనిచేస్తూనే సంపాదించాడట ఇక రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న సూద్ ఎక్కువ రెమ్యురేషన్ తీసుకునే విలువలలో ఒకటిగా నిలిచాడు సినిమాలు సంపాదించిన డబ్బుతో ముంబైలో ఒక హోటల్ పెట్టాడు రెండు వేల ఇరవైలో తన ఆస్తి విలువ నూట ముప్పై కోట్లు ఇక ఇప్పటికీ దాంట్లో సగం ఖర్చు పెట్టేశాడు మున్ముందు కూడా ఇలానే సాయం చేస్తానని ధైర్యంగా చెప్తున్నాడు అందుకే చాలా మంది తాము రియల్ హీరోలను కాదు రియల్ హీరోలను ఫాలో అవుతామంటూ సోను సూద్ ఫాలో అవుతున్నారు ఎక్కడ ఎలాంటి సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చినా అది తన దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆపణహస్తం అందిస్తానని సోను సూద్ చెప్తున్నాడు తన దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయని మున్ముందు ఇంకా సంపాదిస్తానని కూడా చెప్తున్నాడు ఏం జరిగినా సాయం చేయడం మాత్రం మానని అంటున్నాడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు తెస్తున్న సోను సూద్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరిన్ని సేవలు అందించాలని మనమందరం కూడా కాంక్షిద్దాం సోను సూద్ చేస్తున్న ఈ సేవలపై మీరేమంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో లో తెలియజేయండి ఖచ్చితంగా మీ సలహాలను సూచనలు పరిగణలో తీసుకుంటాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి